హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు కేక్ ఆర్డర్స్ వచ్చేసి 3 కేక్ ఆర్డర్స్ అయితే ఉన్నాయండి. 2 కేక్స్ వచ్చేసి సెమీ ఫోండెంట్ 2 టైర్ కేక్స్ అనమాట, ఒకటి వచ్చేసి సెమీ ఫోండెంట్ 1 టైర్ కేక్. సో ఈ కేక్స్ నేను ఎలా మేనేజ్ చేస్తున్నాను, ఎలా స్టాక్ చేసుకుంటాను, ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఇదైతే కొంచెం లెంతీగానే ఉంటుంది వీడియో, 2 పార్ట్స్లో డివైడ్ చేసి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లోని బేకింగ్ వీడియోస్ ఇంకా డైలీ వ్లాగ్స్ ఉంటాయన్నమాట. నాకు కేక్ ఆర్డర్స్ ఎలా వస్తాయి, ఎలా మేనేజ్ చేస్తాను, ఎలా డెకరేట్ చేసుకుంటాను అనేది వ్లాగ్స్లో అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా బేకింగ్ క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తున్నానండి. మన ఛానల్ని చూసి చాలామంది బేకింగ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకున్నారు. సో మీరు కూడా అలానే అర్న్ చేసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసుకున్నట్టయితే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీ దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట. సో ఇప్పటికీ చాలామంది లైక్ అయితే చేయలేదు, మీరు లైక్ చేసినట్టయితే మన ఛానల్ వీడియోస్ ఇంకొంతమందికి వెళ్తాయన్నమాట. సో మీతో పాటు నాకు కూడా యూజ్ ఉంటుంది వీడియోస్ పెట్టడంలోని. సో ఆ కొంచెం ఒక చిన్న హెల్ప్ అనేది మీరు నాకు చేయాలన్నమాట. సో వీడియోని నచ్చితేనే లైక్ చేయండి. సో ఖచ్చితంగా మీకు ఏదో ఒక యూజ్ అయ్యే వీడియోయే నేను పెడతానండి. నేను ఏదైనా వీడియో పెట్టే ముందు ఖచ్చితంగా ఆలోచించే పెడతానండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందన్నమాట. చాలా వరకు క్లాసెస్ అయితే పెడుతున్నాను, కాకపోతే మీరు అస్సలు లైక్ చేయట్లేదు. ప్లీజ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఈరోజు కేక్ ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ కేక్ నేను ఏం డెకరేట్ చేస్తున్నానంటే, మీరు సెకండ్ కేక్ చూసారు కదా, అంటే మనకి యూనికార్న్ కేక్ ఉంది కదా, సో యూనికార్న్ కేక్ని అయితే ఇప్పుడు డెకరేట్ చేస్తున్నాను. కస్టమర్ మనకి చాకో చిప్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చారనమాట. సో చాక్లెట్ కేక్ని మనం ఎలా డెకరేట్ చేస్తామో అలాగే డెకరేట్ చేసుకొని ఫిల్లింగ్లో చాకో చిప్స్ అనేవి ఎక్స్ట్రాగా వేసుకోవాలి, ఓకేనా? అదే నార్మల్గా కస్టమర్ వచ్చేసి మనకి ఏ కస్టమైజేషన్ ఇవ్వలేదు అనుకోండి, మొత్తం కేక్ చుట్టూ కూడా చాకో చిప్స్ వేయచ్చు, కస్టమర్ చాయిస్ బట్ అనమాట. సో ఇక్కడ మనకి కస్టమర్ ఆల్రెడీ రిఫరెన్స్ పిక్చర్ పెట్టారు కాబట్టి అందులో ఎలా ఉందో అలా చేసి ఇంకా ఫిల్లింగ్లో అయితే చాకో చిప్స్ వేసుకుంటున్నాను. సో ఇక్కడ నేనైతే మనకి కస్టమర్ 2 టైర్ 1.5 కేజీ చాకో చిప్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చారండి. ఈ 1.5 కేజీని నేను ఎంత సైజెస్ టిన్లో బేక్ చేసుకున్నానో చెప్తాను చూడండి. సో నేనైతే 1.5 కేజీ కదా, కింద టైర్ అయితే 1 కేజీ బేక్ చేసుకున్నాను. కింద టైర్ నేను 1 కేజీ చేద్దాం అనుకుంటున్నాను, పై టైర్ వచ్చేసి 1/2 కేజీ అనమాట. సో కింద టైర్ 1 కేజీని నేను 7 ఇంచెస్ టిన్లో బేక్ చేసుకున్నాను, పై టైర్ 1/2 కేజీని నేను 4 ఇంచెస్ టిన్లో బేక్ చేసుకున్నాను అనమాట. సో చాలా వరకు చాలామంది ఏం చేస్తారంటే 2 ఇంచెస్ గ్యాప్ ఉంటే సరిపోతుంది అనుకుంటారు, కాకపోతే అలా కాదండి, మినిమం 3 ఇంచెస్ ఉంటే బాగుంటుంది అనమాట. 2 ఇంచెస్ ఉన్నా బాగుంటుంది, కాకపోతే కొంచెం ఫ్లాట్గా పొట్టిగా కనిపిస్తుంది అనమాట కేక్ అనేది. సో నాకైతే అలా నచ్చట్లేదు రీసెంట్గా, నేను ఇంతకుముందు కేక్స్ అలానే చేసేదాన్ని, హైట్గా ఉంటే బాగుంటాయి అనిపిస్తుంది. సో అందుకని చెప్పి నేనైతే 18 సైజెస్లోనే చేసుకుంటున్నాను. సో చెప్పాను కదా, కింద టైర్ 1 కేజీని నేను 7 ఇంచెస్ టిన్లో బేక్ చేశాను, పై టైర్ 1/2 కేజీని నేను 4 ఇంచెస్ టిన్లో అయితే బేక్ చేసుకున్నాను. కిందన గోల్డ్ కలర్ కేక్ బేస్ని చూస్తున్నారు కదా, అంటే కేక్. సో అదైతే నేను 1 కేజీకి నేను ఏ కేక్ బేస్ అయితే యూజ్ చేస్తానో అదే బేస్ని తీసుకొని ఐసింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ చాక్లెట్ గనాచ్ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి, ఎవరైనా చూడకపోతే నేను ఇక్కడ ఐకార్డ్స్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను, ఒకసారి చూసేయండి. సో చాకో చిప్స్ అయితే మాత్రం నేను రెడీమేడే యూజ్ చేస్తాను, అవి ఇంట్లో చేసామంటే ఇంకా మనకు చాలా టైం పట్టేస్తుంది అనమాట సో చేయడానికి కూడాను. ఇక్కడ నేనైతే చాక్లెట్ కేక్ని జస్ట్ నార్మల్ షుగర్ సిరప్తోనే సోక్ చేసుకుంటున్నానండి. మీకు కావాలి అనుకుంటే షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత చాక్లెట్ గనాచ్ కూడా వేసుకోవచ్చు కేక్ మీద. సో క్రీమ్ పెట్టేసిన తర్వాత కాకుండా కేక్ మీద కూడా చాక్లెట్ గనాచ్ వేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే క్రీమ్ పెట్టిన తర్వాత వేసుకుంటే ఇంకొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట. సో క్రమ్స్ అనేవి స్పాచులాకి గట్ట అంటుకుండా ఉంటాయి. సో నేనైతే ఇక్కడ 7 ఇంచెస్ టిన్లో బేక్ చేసుకున్నాను కదా, 7 ఇంచెస్ టిన్లో బేక్ చేసుకోవడం వల్ల ఏంటంటే కేక్ హైట్ అనేది కొంచెం పెరుగుతుంది, మనకి కేక్ లేయర్స్ అనేవి 4 to 5 వరకు రావచ్చు అనమాట. మీరు 2 టైమ్స్ బేక్ చేసుకున్నారనుకోండి 1/2 కేజీ 6 లేయర్స్ వస్తాయన్నమాట, అదే 1 టైమే బేక్ చేసుకుంటే 4 to 5 లేయర్స్ వచ్చేస్తాయి, ఓకేనా? అది కూడా మీరు కట్ చేసుకున్న లేయర్స్ని బట్టి అండి, మీరు ఎంత సైజులో కట్ చేసుకుంటున్నారో అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. మరీ పల్చగా కట్ చేసుకుంటే ఏంటంటే కేక్ అనేది బాగా బురదలాగా అయిపోతుంది కట్ చేస్తున్నప్పుడు. సో అలా కాకుండా మినిమం 1/2 to 3/4 ఇంచ్ వరకు ఉండేటట్టు చూసుకోండి ఒక్కొక్క లేయర్. అదే టాల్ కేక్స్ అనుకోండి, టాల్ కేక్స్ కానీ 2 టైర్ కేక్స్ కానీ కేక్ లేయర్ అనేది మినిమం 3/4 ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి, అంతకన్నా తక్కువైతే మాత్రం అంటే కేక్ అనేది అలాగా కిందకు వచ్చేస్తుంది అనమాట. టైం అయ్యే కొద్దీ ఏమవుతుందంటే షుగర్ సిరప్ వల్ల, షుగర్ సిరప్ మనకు తెలియకుండా కొంచెం ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు, తక్కువ అయితే పర్వాలేదు, ఎక్కువ అయితే ఏమవుతుందంటే సింక్ అయిపోతుంది కేక్ అంతా కూడా, ఓకేనా? నేనైతే ఫస్ట్
క్రమ్ కోట్ చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా. సో టూ టైర్ కేక్ ఏంటంటే ఖచ్చితంగా మినిమం ఒక 1 to 2 hours వరకు సెట్ అవ్వాలన్నమాట, ఒక్కొక్క లేయర్ సపరేట్ సపరేట్గా. సో మినిమం 1 hour అయినా సెట్ అవ్వాలండి సపరేట్ సపరేట్ లేయర్స్. అంటే ఇప్పుడు కింద టైర్ సపరేట్గా, పై టైర్ సపరేట్గా క్రమ్ కోట్ చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. 1/2 hour అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. తర్వాత ఫినిషింగ్ చేసి మొత్తం టైర్ మీద స్టాక్ చేసేసి కింద టైర్ పై టైర్ కేక్ని కింద టైర్ మీద స్టాక్ చేసి ఇంకొక 1/2 hour వరకు ఫ్రిడ్జ్లో సెట్ చేసుకోవాలి. లేదు అంటే మాత్రం కిందకు పడిపోతుంది అన్నమాట. సో మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అన్న కేక్ అయితే ఉండదు. సో ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. 2 టైర్ కేక్స్కి మాత్రం ఖచ్చితంగా ఒక 1 hour అయినా ఫ్రిడ్జ్లో అనేది సెట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్ డోర్ మాత్రం ఓపెన్ చేయద్దు గడిగడికి, ఎందుకంటే కూలింగ్ టెంపరేచర్ అనేది వేడిగా అయిపోతుంది అన్నమాట. మరీ ఎక్కువ కూలింగ్ ఉండకుండా ఉంటుంది ఫ్రిడ్జ్ లోపల. సో అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి 2 టైర్ కేక్స్కి. అదే టాల్ కేక్స్కి కూడా సేమ్ అంతేనండి. మినిమం 1/2 hour అయితే క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, లేదంటే ఫినిషింగ్ చేసి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు టాల్ కేక్స్కి అయితే. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నేను 4 inches టిన్ తీసుకున్నానని చెప్పాను కదా, నేనైతే క్యారేజ్ బాక్స్లోనే బేక్ చేసుకున్నాను. స్టీల్ క్యారేజ్ బాక్స్ నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చూపించాను. సో ఆ బాక్స్లోనే బేక్ చేసుకుని ఇంకా కట్ చేసుకున్నాను అనమాట. సో ఇది పై టైర్ కాబట్టి కొంచెం పెద్ద పెద్ద లేయర్స్లోనే కట్ చేసుకొని అయితే ఐసింగ్ చేసుకుంటున్నాను. సో చాక్లెట్ క్రీమ్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇంట్లో చేసుకునేది అయితే. అంటే చాక్లెట్ గనాచ్ వేస్తాం కదా, ఇది ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంకొంచెం స్వీట్గా కూడా ఉంటుంది, బాగుంటుంది. అంటే మీరు ఇప్పుడు కొత్తగా ట్రై చేస్తున్నట్టయితే బయట కేక్స్కి కన్నా మన ఇంట్లో చేసుకున్న కేక్స్ టేస్ట్ బాగా నచ్చుతాయి అన్నమాట. ఎందుకంటే ఫ్రెష్గా అనిపిస్తుంది ఏదైనా టేస్ట్ అనేది. ఈ కేక్ ఐసింగ్ చేస్తూ మీలో చాలామంది డౌట్స్ అడుగుతున్నారు కదా, అందులో ఒక 4 to 5 doubts అయితే ఈ వీడియోలో క్లియర్ చేస్తాను, చూస్తూ ఉండండి. అంటే ఈ కేక్ని జస్ట్ ఐసింగ్ చేస్తున్నప్పుడే చెప్తానన్నమాట, ఓకేనా? సో ఐసింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాసెస్లో నేను ఏం చేస్తున్నాను అనేది వీడియో కంటిన్యూ చేస్తాను. నేను రీసెంట్గా గులాబ్ జామ్ కేక్ రెసిపీ అప్లోడ్ చేశాను కదండి, సో కర్డ్ ప్లేస్లో ఎగ్స్ యూజ్ చేయొచ్చని చాలామంది అడిగారు. సో నేను సపరేట్గా చెప్పడం ఎందుకని చెప్పి అయితే వీడియోలో షేర్ చేస్తున్నాను. మనము 1/3 cup కర్డ్ తీసుకున్నాం కదా, సో మీరు అదే ప్లేస్లో 2x కూడా తీసుకోవచ్చండి. 2x అయితే సరిపోతుందండి, ఇంకంతకన్నా ఎక్కువ తక్కువ అయితే తీసుకోవద్దు. ఎగ్స్ని ఫస్ట్ బాగా బీట్ చేసుకున్న తర్వాత షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. సేమ్ మనం కర్డ్ ఎక్కడైతే యూజ్ చేసామో అదే ప్లేస్లో ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలన్నమాట. అంటే ఎలక్ట్రిక్ బీటర్తో బీట్ చేస్తేనే టేస్ట్ అయితే బాగుంటుంది, స్పాంజీగా వస్తుంది అన్నమాట. సో అదే మీరు నార్మల్గా విస్కర్తో బీట్ చేస్తే చాలా హార్డ్గా ఉంటుందండి కేక్. సో ఎగ్స్ యూజ్ చేస్తే ఏంటంటే ఖచ్చితంగా మనం మిక్సీ అయినా పెట్టేసుకోవాలి, లేదు అంటే ఎలక్ట్రిక్ బీటర్ అయితే మాత్రం యూజ్ చేయాలండి. అండ్ నెక్స్ట్ గులాబ్ జామ్ కేక్ రెసిపీ ఒకసారి ట్రై చేశారంట, సో బటర్ యూస్ చేసి చేశారని చెప్పారు. స్పాంజీగా వచ్చింది, కాకపోతే ముద్దలా అయిపోతుందని చెప్తున్నారు కదా. సో అలా అయినట్టయితే ఖచ్చితంగా కేక్ అనేది ఇంకా బేక్ అవ్వాలండి. షుగర్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువైనా సరే కేక్ అనేది సరిగ్గా బేక్ అవ్వదండి, చాలా టైం పట్టేస్తుంది అన్నమాట. ప్లస్ ఏంటంటే బటర్ తీసుకున్నారు కదా, సో బటర్ కర్డ్ అనేది బాగా మిక్స్ అవ్వాలన్నమాట. అది కనుక మీరు బాగా మిక్స్ చేయకపోతే ఏంటంటే కొంచెం ఆయిలీ ఆయిల్గా తగులుతుంది పై పార్ట్ అంతా కూడాను. సో ప్లస్ ఏంటంటే బాగా బేక్ అయిందా లేదా అనేది ఒక్కసారి మీరు చూడండి. ఇప్పుడు ఇలా అనిపించింది కదా, ఒక ఫర్ ఎగ్జాంపుల్ 30 minutes పెట్టారనుకోండి, నెక్స్ట్ టైం ఒక 35 to 38 minutes పెట్టండి సరిపోతుంది. కొంచెం ఎక్స్ట్రా బేక్ అయినా పర్వాలేదండి, పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు, జస్ట్ కలర్ చేంజ్ అవుతుంది అంతే, టేస్ట్ ఏం మారదన్నమాట. సో మీకు ఏంటంటే బేకింగ్ టైం అనేది అర్థమవుతుంది, అంటే ముందు ఎంత టైంలో బేక్ అయింది, ఈ నెక్స్ట్ టైం ఎంత టైంలో బేక్ అయింది అనేది మీకు బాగా అర్థమవుతుంది అన్నమాట. సో ఏంటంటే ఫస్ట్లో నేర్చుకుంటున్నప్పుడు మనకి బేకింగ్ టైం అనేది బాగా అర్థం అవ్వాలి. లేదు మనము ఇప్పుడు నేను 1/2 hour చెప్పాను అనుకోండి, నేను తీసుకునే ప్రీహీట్ టెంపరేచర్ ఒకలా ఉండొచ్చు, మీరు తీసుకునే ప్రీహీట్ చేసుకునే టెంపరేచర్ ఒకలా ఉండొచ్చు. సో అందువల్ల కేక్స్ అనేవి కొంతమందికి ఎక్కువ టైం బేక్ అవుతాయి, కొంతమందికి తక్కువ టైం బేక్ అవుతాయి అన్నమాట. సో ఒక 4 to 5 cakes కంటిన్యూస్గా చేస్తున్నారనుకోండి మీకే ఆ టైం అర్థమవుతుంది, ప్లస్ ఏంటంటే కేక్ బేక్ అయిందా లేదా అనేది బాగా అర్థమవుతుంది అన్నమాట. సో టీ టైం కేక్ ఏంటంటే మీరు నార్మల్ కేక్ టిన్లో తీసుకున్నారనుకోండి, స్క్వేర్ ఆర్ రౌండ్ టిన్స్లో తీసుకుంటే ఏంటంటే కరెక్ట్ టైంకి బేక్ అయిపోతాయి అన్నమాట. మీరు కనుక బ్రెడ్ చేసుకునే టిన్లో తీసుకున్నారనుకోండి, సో దాంట్లో కేక్ బేక్ అవ్వడానికి కొంచెం టైం అనేది చాలా ఎక్స్ట్రా పడుతుంది అన్నమాట. సో అది బాగా గమనించుకోండి.
అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు కేక్ విషయానికి వచ్చేస్తే ఇది చాకో చిప్ కేక్ దగ్గరికి వచ్చేయండి. సో రెండు కూడాను క్రమ్కోట్ చేయడం అయితే కంప్లీట్ అయ్యిందండి. సో క్రమ్కోట్ చేసేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. సో నేను ఆల్రెడీ బీట్ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ ఉంది కదా, సో అందులోనైతే జెల్ కలర్ క్రీమ్ మిక్స్ చేసుకుంటున్నాను, స్కై బ్లూ కలర్ అనమాట. సో మనకి కస్టమర్ పెట్టిన పిక్చర్లోని స్కై బ్లూ కలర్ ఫినిషింగ్తో ఉందన్నమాట మొత్తం కేక్ అంతా కూడాను. సో దానికోసం నేనైతే ఫస్ట్ కొంచెం క్రీమే పడుతుంది అనుకున్నాను, కాకపోతే కొంచెం ఎక్కువ క్రీమే మిక్స్ చేయాల్సి వచ్చిందనమాట. సో నేనైతే ఇక్కడ ఓన్లీ స్కై బ్లూ కాకుండా కొంచెం బ్లూ కలర్ కూడా యాడ్ చేశానండి, కొంచెం డార్క్ షేడ్లో కనిపిస్తుందని చెప్పి. సో ఓన్లీ స్కై బ్లూ ఏంటంటే కొంచెం బాగా లైట్గానే కనిపిస్తుంది. చాలామంది అడుగుతున్నారు డార్క్ కలర్స్ ఎలా వస్తున్నాయని చెప్పి. డార్క్ కలర్స్ రావడానికి మనం కొంచెం జెల్ కలర్ కానీ పౌడర్ కలర్ కానీ కొంచెం ఎక్కువగానే మిక్స్ చేసుకోవాలండి. లేదు అంటే మనకి మనం అనుకునే కలర్ అంటే ఖచ్చితంగా రాదనమాట డార్క్ షేడ్. సో మనం కొంచెం ఎక్కువ కలర్ మిక్స్ చేసుకుంటేనే డార్క్ షేడ్తో వస్తుంది. సో నేనైతే ఈ మధ్యన కలర్ మిస్ట్లో కలర్ స్ప్లాష్ జెల్ కలర్స్ అయితే యూజ్ చేస్తున్నాను, అవైతే బాగున్నాయి, కొంచెం డార్క్ అయితే వస్తున్నాయి అనమాట ఇంతకు ముందు మీద. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఫస్ట్ మనం 7 inches టిన్లో బేక్ చేసుకున్నాం కదా 1 kg కేక్. సో దాని మీద అయితే నేను ఐసింగ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ క్రమ్ కోట్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి క్రమ్స్ ఏవి బయటకు ఉండవు కదా, సో ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో నేనైతే సైడ్ పార్ట్ అంతా కూడాను క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంకా 2-tier కేక్లో ఏదైనా డౌట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. నేను నెక్స్ట్ వీడియో కూడా అంటే 2-tier కేక్ ఆర్డర్స్ వస్తున్నాయన్నమాట, సో ఆ వీడియోస్లో నేను మెన్షన్ చేస్తాను, మీ డౌట్ అనేది ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. సో 2-tier కేక్స్లోని చాలామంది భయపడుతూ ఉంటారనమాట 2-tier కేక్స్ని ఎలా ప్యాక్ చేయాలి, దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో అని చెప్పి. సో ఏం లేదండి, మీరు ఖచ్చితంగా అంటే నేను చెప్పాను కదా కేక్ని సెట్ చే అంటే క్రమ్ కోట్ చేసి ఈచ్ కేక్ని కూడా మినిమం 1/2 hour సెట్ చేసుకోమని చెప్పి. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క లేయర్ కూడా బాగా కూలింగ్కి సెట్ అయిపోతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే కేక్ అనేది కొంచెం హార్డ్ అవుతుంది. జస్ట్ నార్మల్గా మనం బయట ఉంచేసాం అనుకోండి క్రీమ్ అంతా కూడా కొంచెం మెత్తగా ఉంటుంది, అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి క్రీమ్ కొంచెం హార్డ్ అవుతుంది, మరీ హార్డ్ కాదు జస్ట్ కొంచెం హార్డ్ అవుతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే కేక్ అనేది బాగా నిల్చుంటుంది. ప్లస్ ఏంటంటే మనం కింద టైర్లోని ఖచ్చితంగా ఒక 4 toothpicks అయితే కింద పెట్టేసుకోవాలన్నమాట. సో అది కూడా ఒక 4 sides బాక్స్లా రావాలి. సో అలా పెట్టుకుంటే ఏంటంటే ఆ 4 sticks మీద మీరు డాల్స్ అయినా యూజ్ చేయొచ్చు, కేక్ డాల్స్ అని సపరేట్గా ఉంటాయన్నమాట. సో అవి 2-tier కేక్స్కి 3-tier కేక్స్కి బాగా యూజ్ అవుతాయి. నేనైతే అవేం పర్చేస్ చేయలేదండి, నా దగ్గర ఉన్నాయి, కాకపోతే కొంచెం 5 kg 4 kg కేక్స్కి అయితే యూజ్ చేస్తాను. జస్ట్ నార్మల్గా 1.5 2 kg 3 kg వరకు అయితే నేను థిక్గా ఉండే టూత్పిక్స్ అయితే తీసుకున్నాను ఈ టైర్ కేక్స్ కోసం. సో అవి అయితే యూజ్ చేస్తానన్నమాట. సో కింద టైర్లోనే మనం ఖచ్చితంగా 4 toothpicks పెట్టుకోవాలి. కింద టైర్ మీద పై టైర్ పెట్టిన తర్వాత మిడిల్లో మొత్తం 2-tier కేక్ ఎంత హైట్ అయితే ఉందో అంత హైట్ టూత్పిక్ అయితే పెట్టుకుంటానన్నమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో చూపిస్తాను, చూస్తూ ఉండండి. సో ఫస్ట్ నేనైతే ఫినిషింగ్ చేసుకుంటున్నాను కదా, మనకి ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలండి. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చేటంత వరకు ఐసింగ్ అయితే చేస్తానన్నమాట. సో మీరు వీడియోస్లో బాగా అబ్జర్వ్ చేయొచ్చు, డైలీ నా కేక్స్ చూస్తూ ఉంటారు కదా, నా కేక్ ఫినిషింగ్ అంతా కూడా ఎలా ఉంటుందో, మీకు నా కేక్ ఫినిషింగ్ అంతా కూడా ఎలా అనిపిస్తుందో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడైతే నేను స్కై బ్లూ కలర్ క్రీమ్తోనైతే ఫినిషింగ్ చేసుకుంటున్నాను. సో చాలామంది హోమ్ బేకింగ్ స్టార్ట్ చేశారని చెప్పారు కదా, సో ఈ స్క్రాపర్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి, ఇది బాగా యూజ్ అవుతుంది. ఇప్పటి వరకు యూజ్ చేయకపోతే మాత్రం తీసుకోండి ఖచ్చితంగా, అంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. జస్ట్ 50 rupees అలా ఉంటుంది, ఒక 8 to 9 pieces వస్తాయన్నమాట. కాకపోతే ఏంటంటే మనం ఎక్కువ అంటే ఎక్కువ డబ్బులు పెట్టుకున్న స్క్రాపర్ మీద ఇవే బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో నేనైతే గమనించాను చాలా వరకు, ఎందుకంటే నేను చాలా వరకు చాలా వెరైటీస్ స్క్రాపర్స్ కొన్నాను, కాకపోతే ఇప్పటికీ కూడా అవి యూజ్ చేయట్లేదన్నమాట. సో ఈ స్క్రాపర్ మాత్రమే యూజ్ చేస్తాను నేను, మీరు ప్రతి ఒక్క వీడియోలో చూడొచ్చు. సో ఇప్పుడైతే నేను సైడ్స్కి స్క్రాప్ చేసుకున్నాను కదా, పైకి వచ్చే ఎక్సెస్ క్రీమ్ని మాత్రం పెద్ద ప్యాలెట్ నైఫ్తోనే తీసుకుంటానన్నమాట. ఫినిషింగ్ అయితే చిన్న ప్యాలెట్ నైఫ్తోనే చేస్తానండి, కాకపోతే పైన వచ్చే క్రీమ్ని మాత్రం మనం పెద్ద ప్యాలెట్ నైఫ్తో తీసుకుంటే ఏంటంటే మిడిల్ పార్ట్లో కూడా మనకి లైన్స్ లాగా అలా ఏం కనిపించవు అనమాట, ఫినిషింగ్ అనేది మంచిగా కనిపిస్తుంది. ప్లస్ ఇది 2-tier కేక్ కదా, మనకు కొంచెం లైన్స్ ఉన్నా పర్వాలేదు, ఏం కాదు. కాకపోతే ఎక్స్ట్రా క్రీమ్ అనేది మాత్రం పెద్ద ప్యాలెట్ నైఫ్తో తీయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ బోర్డు మీద ఉండే క్రీమ్ని మాత్రం ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ కేక్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కాబట్టి క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇప్పుడు. అండ్ నెక్స్ట్ కింద టైర్ అయితే ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయిందండి, పై టైర్ ఫినిషింగ్ ఇప్పుడు చేసేస్తాను.
కస్టమర్ పెట్టిన ఫోటోలోనే మనకి పెద్దగా డెకరేషన్ అయితే ఏం లేదన్నమాట. సో అందుకని చెప్పి జస్ట్ అంటే లాస్ట్లోని ఫోండెంట్ కట్టర్తో ఉండే స్టార్స్ ఫోండెంట్తో చేసుకొని యూనికార్న్ పెట్టేసుకోవాలన్నమాట. సో అదే లాస్ట్లో పెడతాను, ఎందుకంటే కస్టమర్కి ఇచ్చే ముందు పెడతానమాట. అది ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే బాగా మెల్ట్ అయిపోతుంది ఫోండెంట్ కదా. సో ఫోండెంట్ అనేది మనం బయటే స్టోర్ చేసుకోవాలండి. సో ఫోండెంట్ కేక్స్ ఎప్పుడైతే చేస్తానో అప్పుడు షేర్ చేస్తానండి ఫోండెంట్ కోసం. ఇప్పుడు పైటైర్ని కూడా ఫినిషింగ్ చేస్తూ ఒక 2 డౌట్స్ని క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ 2 డౌట్స్ క్లారిఫై చేశాను కదా, సో ఇవి ఏవైతే మీకు క్లారిఫై అయ్యాయో కింద కామెంట్ సెక్షన్ చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఎందుకంటే నాకు తెలియాలి కదా మీ డౌట్ క్లారిఫై అయ్యిందా లేదా అని చెప్పి. సో ఏమడుగుతున్నారంటే ఏదైనా రెసిపీలోనే చాలా వరకు రెసిపీస్ పోస్ట్ చేసిన తర్వాత సో ఎగ్ బదులు కర్డ్ యూస్ చేయొచ్చా, ఎగ్కి బదులు ఏం యూస్ చేయొచ్చు, సో మిల్క్ పౌడర్ స్కిప్ చేయొచ్చా, మిల్క్ పౌడర్ బదులు ఏం యూస్ చేయొచ్చు అని అయితే అడుగుతారు. సో ఏంటంటే ఒక రెసిపీ షేర్ చేసిన తర్వాత ఆ రెసిపీ ఎలా ఉందో అలా ట్రై చేస్తేనే ఆ టేస్ట్ అనేది మీకు తెలుస్తుందండి. ఒక టేస్ట్ మీకు తెలియాలని చెప్పి ఒక రెసిపీని నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఆ రెసిపీలో మీరు మార్చచ్చా అంటే మార్చచ్చు, చాలా వరకు చాలా ఐటమ్స్ మార్చుకోవచ్చు. సో సేమ్ క్వాంటిటీ తీసుకోవాలని అయితే ఏముండదు. కాకపోతే ఏంటంటే ఆ టేస్ట్ అనేది రాదన్నమాట. సో మిల్క్ మేడ్ ప్లేస్లో మీరు షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సో మిల్క్ మేడ్ రెసిపీస్ ఉంటాయి కదా, సో మిల్క్ మేడ్కి బదులు ఏం యూస్ చేయొచ్చు అని అడుగుతారు. సో మిల్క్ మేడ్కి బదులు మీరు కర్డ్ ప్లస్ షుగర్ యూస్ చేయొచ్చు, లేదు అంటే బటర్ మిల్క్ ప్లస్ షుగర్ యూస్ చేయొచ్చు. సో అలా ఉంటాయన్నమాట ఒక్కొక్క రెసిపీస్. కాకపోతే సో మిల్క్ పౌడర్ వేసుకుంటే ఏంటంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మిల్క్ పౌడర్ మిల్క్ మేడ్ రెండు ఒకే టేస్ట్ వస్తుందన్నమాట కేక్ బేస్డ్ రెసిపీస్. సో అదనమాట, మీరు ఒక రెసిపీకి అడిగారు కాబట్టి నేను మిల్కీ బాదం ఫ్లవర్ కేక్ బేస్గా రెడీ చేసుకున్నాను కదా, మిల్క్ పౌడర్ యూస్ చేసి చేశాను. సో ఆ కేక్లోని మెయిన్గా టేస్ట్ వచ్చేది మిల్క్ పౌడర్తోనేనమాట. సో అందుకని చెప్పి మిల్క్ పౌడర్ని అయితే స్కిప్ చేయొద్దు. లేదు అంటే మీరు ఆ రెసిపీ కాకుండా వేరే రెసిపీ ట్రై చేయండి. సో మిల్క్ పౌడర్ లేని రెసిపీ ట్రై చేయండి. సో మిల్క్ పౌడర్ కాకుండా కర్డ్ యూస్ చేసుకోవచ్చు. సో అంటే అది అప్పుడు రెసిపీ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. సో మనం మిల్క్ పౌడర్ యూస్ చేస్తున్నాం కదా, సో అది డ్రై ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో దానివల్ల ఏంటంటే మీరు మిల్క్ పౌడర్ ప్లేస్లోని కర్డ్ యూస్ చేసినట్టయితే మళ్ళీ మైదా షుగర్ పౌడర్ ఇవన్నీ కూడాను క్వాంటిటీస్ అనేవి చేంజ్ అవుతాయి అన్నమాట. సో అందుకని చెప్పి ఒకటి స్కిప్ చేయడం అనేది కరెక్ట్ కాదనమాట. సో కొన్ని కొన్ని రెసిపీస్లో ఏంటంటే జస్ట్ టేస్ట్ కోసం ఒక టేబుల్ స్పూన్ అలా యూస్ చేస్తూ ఉంటాము, ఆ రెసిపీస్లో స్కిప్ అయితే చేయొచ్చు. ఈ రెసిపీలు అయితే స్కిప్ చేయొద్దండి. మిల్క్ మేడ్ ఇంకా డ్రింకింగ్ సోడా రెండు స్కిప్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సో వాటి ప్లేస్లో వేరేది యూస్ చేయొచ్చు అని కూడా అడుగుతున్నారు. సో యూస్ చేయొచ్చండి, కాకపోతే మిల్క్ మేడ్తో చేసిన కేక్ అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో కస్టమర్కి ఇచ్చినా ఇంట్లో చేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది, ఇష్టంగా తింటారు. సో మిల్క్ మేడ్ ప్లేస్లో షుగర్, సోడా ప్లేస్లోని కర్డ్ యూస్ చేసుకోవచ్చండి. సో క్వాంటిటీస్ అనేవి కొంచెం చేంజ్ అవుతాయి, అది నేను నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా అప్లోడ్ చేస్తాను కర్డ్తో రెసిపీ అనేది. సో మీరు కనుక ఇక్కడ చూసినట్టయితే రెండింటికి కూడా ఐసింగ్ కంప్లీట్ అయిపోయింది కదా. నేను ఇప్పుడు పై టైర్ని కింద టైర్ మీద స్టాక్ చేస్తున్నాను చూడండి. సో నేనైతే ఇప్పుడు పెద్ద ప్యాలెట్ నైఫ్ తీసుకున్నాను, మిడిల్లో ఒక పెద్ద టూత్ పిక్ పెట్టుకున్నాను కదా. సో టూత్ పిక్కి కిందని ప్యాలెట్ నైఫ్ అయితే ఉండాలన్నమాట. సో మొత్తం కింద అంతటిని కూడాను ప్యాలెట్ నైఫ్తో స్క్రాప్ చేసేయాలి ఫస్ట్ కేక్ కిందన. సో తర్వాత ప్యాలెట్ నైఫ్ని కొంచెం గట్టిగా పట్టుకొని పైన ఉండే టూత్ పిక్ని కూడా కొంచెం గట్టిగా పట్టుకొని లిఫ్ట్ చేయాలన్నమాట కేక్ని. సో లిఫ్ట్ చేసేసిన తర్వాత మనము ఒక 45 డిగ్రీస్ వరకు ప్యాలెట్ నైఫ్ని 45 డిగ్రీస్ వరకు ఉంచేసి ఇంకా కేక్ని అయితే ప్లేస్ చేయాలి. కింద కేక్ మీద ప్లేస్ చేసేసిన తర్వాత కొంచెం మెల్లగా ప్యాలెట్ నైఫ్ని తీసేయాలన్నమాట బయటికి. సో అప్పుడు ఏంటంటే కేక్ అనేది బాగా అడ్జస్ట్ అయిపోతుందండి ఆ కేక్ మీద. సో పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. సో మీరు కనుక ఇక్కడ చూసినట్టయితే నేను ఆల్రెడీ చేసుకున్న యూనికార్న్ అయితే ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఈ రోజు అయితే వీడియో తీయడం అవ్వలేదన్నమాట. సో ఎందుకు అంటే 3 కేక్స్ ఉన్నాయి కదా, సో ఆ కేక్స్ ఈ ఫోండెంట్ వర్క్ చేసుకోవడం, ఈ ఐసింగ్ చేసుకోవడం, క్రమ్ కోట్ చేసుకోవడం కొంచెం టైం అనేది అసలు సరిపోలేదు. సో ఈసారి ఎప్పుడైనా కేక్ ఆర్డర్ వచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని అప్లోడ్ చేస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందని అయితే నేను అనుకున్నాను. చాలా బాగా వచ్చింది అనిపించింది నాకు యూనికార్న్ అయితే. సో యూనికార్న్ హార్న్ ఉంటుంది కదా, సో అది కూడా బాగా వచ్చింది అన్నమాట. లస్టర్ డస్ట్ తోటి మనం కోటింగ్ చేసుకున్నట్టయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ కలర్స్ ఉన్నాయి కదా, పింక్ కలర్, బ్లూ కలర్, ఇంకా పర్పుల్ కలర్. సో వీటినైతే నేను కలర్ మిక్స్ చేసుకునే వైట్ కలర్ ఫాండెంట్లోనే మిక్స్ చేసుకుంటాను. ఎందుకంటే అన్ని కలర్స్ తీసుకుంటే ఏంటంటే మనకు కొంచెం సేల్ అవుతుంది, కొంచెం కొంచెం సేల్ అవ్వదు. సో అందుకని చెప్పి ఎక్కువగా సేల్ అయ్యే కలర్స్ అయితే తీసుకుంటానన్నమాట. ఎక్కువగా నేను వైట్ తీసుకుంటాను, గ్రీన్, బ్రౌన్, బ్లాక్ అనమాట, రెడ్ ఒకటి. సో అవి అయితే ఎక్కువగా కలర్ అయితే మిక్స్ అవ్వదు అనమాట. సో అందుకని చెప్పి అవి తీసుకుంటాను.
సో ఇవి చూస్తున్నారు కదా, పింక్ బ్లూ ఎల్లో ఎంత డార్క్గా వచ్చాయనేది, ఇవైతే ఈజీగా మిక్స్ అయిపోతాయండి. అండ్ నెక్స్ట్ మనకి కస్టమర్ పెట్టిన ఫోటో పక్కన పెట్టేసుకొని ఎలా అయితే ఉందో అలా అయితే డెకరేట్ చేసుకుంటున్నానమాట. సో కస్టమర్ పెట్టిన ఫోటోలోని టూ టైర్ కేక్స్కి మధ్యలోనే ఒక థ్రెడ్లా ఉందన్నమాట, అది కూడా ఫాండెంట్తోనే ఉంది. సో అందుకని చెప్పి ఇంకా బ్లూ కలర్ ఫాండెంట్ తీసుకొని రోల్ చేసుకొని అయితే పెట్టేసుకున్నాను. సో అండ్ నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఏంటి అంటే స్టార్స్ అనమాట. స్టార్స్ని ఒక్కొక్క కలర్లోనే కట్ చేసేసుకున్నాను అనమాట. ఆల్రెడీ కలర్ మిక్స్ చేసుకున్న ఫాండెంట్ ఉంది కదా, సో దాంతటిని కూడాను ప్లంగర్స్ ఉంటాయి మనకి, సో ఆ ప్లంగర్స్ కట్ చేసుకుంటే అయిపోతుందన్నమాట. సో కుకీ కటర్స్లా ఉంటాయన్నమాట, ఫాండెంట్స్ కూడా కట్ చేసుకోవచ్చు మనం ఈజీగా. సో వాటితో కట్ చేసుకున్న అయితే నేను సపరేట్గా ఉంచుకున్నానండి. మనం ఈ ఫాండెంట్ మెటీరియల్ ఏవైతే ఉన్నాయో కేక్ మీద ప్లేస్ చేయాల్సినవి, అవి ఒక మనం 1 అవర్ ముందు చేసుకుంటే అవి కొంచెం హార్డ్ అవుతాయి అన్నమాట. సో అప్పుడు మనం కేక్ మీద ప్లేస్ చేసుకోవడానికి బాగుంటాయి. నేను కస్టమర్కి ఎప్పుడైతే డెలివరీ చేస్తానో కస్టమర్ కాల్ చేస్తారు కదా లొకేషన్కి వస్తామని చెప్పి, సో అప్పుడే ఈ ఫాండెంట్ మెటీరియల్ అంతా కూడా ప్లేస్ చేసుకుంటానండి. తర్వాత ప్యాక్ చేసి డెలివరీ చేస్తానన్నమాట. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తానండి. ఇది హనీబీ కేక్ అనమాట, చాలా బాగుంటుంది డెకరేషన్. సో ఇదండి ఈరోజు వీడియో. ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.